वेलकम टू फोकस हैदराबाद सहा तेलंगाणा राष्ट्रमंतट कुरिसिन भारी वर्षालकु जनजीवितं अतलाकुतलमैंदि। हैदराबाद नगरान्नि वानलु अतलाकुतलं चेशायि, पात नगरान्नि मुंचेशायि, नगरं मोत्तान्नि अस्तव्यस्तं चेसिंदि। भाग्यनगरानिकि वेळ्ळे दारुलन्नी स्तंभिंचिपोयायि। पगलू रात्रि तेडा लेकुंडा देदीप्यमानंगा वेलिगे हैदराबाद वरद बीभत्सानिकि ओ पूटंता चीकट्लो मग्गिंदि। दीनिकि कारणालेमिटि? భాగ్యనగరంలో వందేళ్ల క్రితం వచ్చిన వరదలకు ప్రత్యామ్నాయాలు ఇప్పుడెందుకు పనికి రాకుండా పోయాయన్నది ఇవాల్టి ఫోకస్। హైదరాబాద్ లో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది। ఉదయం కాస్త ఎండ కాచింది, సడన్ గా వాతావరణం మారిపోయింది। మిట్ట మధ్యాహ్నమే చీకట్లు అలుముకున్నాయి, నగరాన్ని నల్లని మబ్బులు కమ్మేశాయి। ఎట చూసినా చీకటి వాతావరణం కనిపిస్తుంది। మధ్యాహ్నం 12:30 గంటలకు ఉరుములు మెరుపులతో కూడిన జడివాన మొదలైంది। భారీ వర్షం నగరాన్ని ముంచెత్తింది, లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి, రహదారులపై నీరు నిలవటంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు। వరుణుడు హైదరాబాద్పై పగబట్టాడేమో అనిపిస్తోంది। వరుసగా కురుస్తున్న వానలతో నగరవాసులు వణికిపోతున్నారు। ఇప్పటికే పలు కాలనీలు లోతట్టు ప్రాంతాలు నీళ్లలో నానుతున్నాయి। ఇప్పుడు మళ్ళీ కుండపోత వాన కురుస్తుండడంతో తీవ్ర ఆందోళన చెందుతున్నారు ప్రజలు। ముఖ్యంగా ఆరంఘర్ దగ్గర ఉండే బండ్లగూడ ప్రాంతం చంద్రాయనగుట్ట ప్రాంతంలోని పలు కాలనీల్లో వరద భీభత్సం సృష్టించింది। వేలాది మంది వరద నీటిలో ఇరుక్కుపోయి బిక్కుబిక్కుమంటూ గడిపారు। బండ్లగూడ దగ్గరలోని పళ్ళ చెరువు వంగిపోవడంతో ఆ నీరు బండ్లగూడ హషీమాబాద్ చంద్రాయనగుట్టలోని కాలనీలో చేరింది। ఈ ప్రాంతాలన్నీ పల్లల్లో ఉండడంతో నీరు నిలిచిపోయింది। అక్కడ వేలాది మంది చిక్కుకుపోయారు, వాహనాలు ధ్వంసమయ్యాయి, పశువులు చనిపోయాయి, షాపులు మునిగిపోయాయి, చాలా మంది ఇళ్ల డాబాపైకెక్కి నుంచుని సమయం గడుపుతున్నారు। ఆర్మీ, ఎన్డీఆర్ఎఫ్, జీహెచ్ఎంసీ పోలీసులు సహాయక చర్యలను యుద్ధ ప్రాతిపదికన చేపట్టారు। మంగళవారం అర్ధరాత్రి నుంచి వరద మొదలైతే బుధవారం మధ్యాహ్నం 3:30 వరకు కూడా చాలా కాలనీల్లోకి ప్రభుత్వ సిబ్బంది రాలేని పరిస్థితి నెలకొంది। పాత నగరంలో పలు చోట్ల వర్షాలకు గోడలు బాగా నానిపోయి కూలాయి। అక్కన్న వాదన్న మహంకాళి అమ్మవారి గుడి పక్కనే ఉన్న ఇల్లు చూస్తుండగానే కుప్పకూలిపోయింది। కార్లు వ్యాన్లు తిరగబడ్డాయి, డైరీ ఫామ్లోని పశువులు దూడలు చనిపోయాయి, మొదటి అంతస్తులు మునిగిపోయాయి, వరద వచ్చిన వేగానికి షాపుల ఇనుప షట్టర్లు నొక్కుకుపోయాయి। రోడ్లు కాలనీలు మునగడం గురించి ఎంత చెప్పినా తక్కువే। నగరంలోని ప్రతి ఏరియాలోనూ ప్రతి కాలనీలోనూ ఎంతో కొంత నీరు చేరింది అంటే అతిశయోక్తి లేదు। మూసాపేట మెట్రో పిల్లర్ దగ్గర రోడ్డు కొంచెం కుంగింది, బల్కంపేట ఎల్లమ్మగుడిలో అమ్మవారి విగ్రహం దగ్గరకు వరద నీరు చేరింది, కర్మన్ఘాట్ గుడికి దగ్గరలో వరదనీటి ప్రవాహం రోడ్డుపైకి రావడంతో ట్రాఫిక్కు తీవ్ర అంతరాయం కలిగింది। నగరంలోని చాలా ప్రాంతాల్లో వానలతో తీవ్రమైన ట్రాఫిక్ ఇబ్బంది ఏర్పడింది। రోడ్లపై పెద్దగా నీరు లేని చోట కూడా సెల్లాలు మునిగిపోయాయి, దీంతో అక్కడ పార్కింగ్లో ఉన్న వాహనాలన్నీ దెబ్బతిన్నాయి। సెల్లాల్లో ఉండే వాచ్మెన్లు ఇస్త్రీ చేసేవారు చాలా ఇబ్బంది పడ్డారు। హైదరాబాద్ శివారులో ఘట్కేసర్ హయత్ నగర్ ప్రాంతాల్లో రికార్డు వర్షపాతం 32 సెంటీమీటర్లకు పైగా నమోదైంది, అంటే దాదాపు అడుగుకు పైగా వాన కురిసిందన్నమాట। సాధారణంగా 10 సెంటీమీటర్ల పైన వాన పడితేనే నగరంలో రోడ్లపై నీరు నిలుస్తుంది, కానీ నగరంలో చాలా భాగాల్లో 20 సెంటీమీటర్ల వాన కురిసిందంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు। హైదరాబాద్ జంట జలాశయాలైన హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్లు నీటిమయం కాగా హుస్సేన్ సాగర్ కూడా జలమయమైంది। హైదరాబాద్ నగరానికి వచ్చే పలు దారులు మూసుకుపోయాయి। వర్షానికి ఉప్పల్ చెరువు పొంగిపొల్లడంతో వరంగల్, యాదాద్రి హైదరాబాద్ దారి మూసుకుపోయింది। ఇక విజయవాడ హైదరాబాద్ దారిలో పలు చోట్ల హైవే మీదకు నీరు చేరింది। శంషాబాద్ సమీపంలో హైవే రోడ్డు దెబ్బతిని కర్నూలు, అనంతపురం, బెంగళూరు మార్గాలు కూడా మూసుకుపోయాయి। హైదరాబాద్ నగరం ఈ మధ్యకాలంలో ఎన్నడూ చూడనంతసేపు అతి ఎక్కువ భాగం చీకట్లో గడిపింది। సాధారణంగా నగరంలో వర్షం గట్టిగా కురిసినప్పుడు కరెంటు తీస్తారు, అది కొద్ది గంటల సమయానికి కొన్ని ప్రాంతాలకే పరిమితమవుతుంది, కానీ ఈసారి అలా కాక హైదరాబాద్లో మెజారిటీ భాగానికి రాత్రంతా కరెంటు లేదు। కొన్ని ప్రాంతాల్లో మరుసటి రోజు ఉదయం కరెంటు రాగా
కొన్ని చోట్ల సాయంత్రానికి విద్యుత్ పునరుద్ధరణ జరిగింది. ఈ వర్షం భారీ నష్టంతో పాటు ఎంతో ఆస్తి నష్టాన్ని కలిగించింది. రాత్రికి రాత్రి వరద నీరు ఇళ్లలోకి చేరి పలు ఇళ్ళు ఇళ్లలోని వస్తువులు దెబ్బతిన్నాయి. అంతకు మించి సరుకు మునిగిపోయి నానిపోయి కొట్టుకుపోయి వ్యాపారస్తులు కూడా చాలా చోట్ల తీవ్ర నష్టాలు చూడాల్సి వచ్చింది. మొత్తం హైదరాబాద్ వరదల్లో ఎన్నడూ లేనట్లు మూసీనది పొంగిపొల్లింది. ఎప్పుడూ మురికితో బురదతో కనిపించే మూసీనది నగరాలకు దూరంగా ఉండే జీవనదిలా ఉప్పొంగి ప్రవహించింది. నగరానికి ఆ మూల లంగర్ హౌస్ నుంచి ఈ మూల నాగోల్ వరకు మూసీనది మీద వంతెనలన్నీ కిక్కిరిసిపోయాయి. లంగర్ హౌస్ ప్రాంతంలో అయితే వంతెనపై నుంచి మూసీ ఫోటోలు తీసుకుంటున్న జనం వల్ల ట్రాఫిక్ జామ్ అవుతోంది. పోలీసులు ఖాళీ చేయించాల్సి వచ్చింది. రాష్ట్ర పోలీసులు, జీహెచ్ఎంసీ సిబ్బంది, కేంద్ర ఎన్టీఆర్ఎఫ్ బృందాలు, సైన్య వైద్య విభాగాలు పలుచోట్ల సహాయక కార్యక్రమాల్లో పాల్గొన్నాయి. వీలైనంత మందిని రెస్క్యూ చేసే ప్రయత్నం చేశారు. హైదరాబాద్ నగర శివార్లలోని పోలీస్ సిబ్బంది, స్థానిక యువత పెద్ద ఎత్తున సహాయ కార్యక్రమాల్లో ట్రాఫిక్ క్రమబద్ధీకరణలో పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ మంగళవారం మధ్యాహ్నం నుంచి ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షం ధాటికి అతలాకుతలమైపోయింది. నగరంలో సాయంత్రం 6 గంటల నుంచి దాదాపు అర్ధరాత్రి వరకు వర్షం కురుస్తూనే ఉంది. రంగారెడ్డి జిల్లాలో హయత్నగర్ మండలంలో 29.8 సెంటీమీటర్లు, శరణ్ నగర్లో 27.3 సెంటీమీటర్లు, అబ్దుల్లాపూర్ మెట్లో 26.6 సెంటీమీటర్లు, యాదాద్రి భువనగిరి జిల్లా వలికొండలోని వెంకటపల్లిలో 26 సెంటీమీటర్ల వర్షం కురిసింది. ఇంకా అనేక ప్రాంతాల్లో 20 సెంటీమీటర్లకు పైగా వర్షపాతం నమోదైంది. సరిగ్గా 20 ఏళ్ల కిందట హైదరాబాద్లో అత్యధికంగా 24 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఆ తర్వాత ఈ స్థాయిలో హైదరాబాద్ పరిసరాల్లో వర్షం కురవడం ఇదే తొలిసారి. హైదరాబాద్లోని పలు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఆయా ప్రాంతాల్లో ఉన్న కాలనీల్లోని ఇళ్లలోకి భారీగా వర్షపు నీరు చేరుకుంది. నగరంలోని ఖైరతాబాద్, టోలీచౌకి, బోరబండ, సికింద్రాబాద్, అంబర్పేట్, ఎల్బీనగర్, వనస్థలిపురం, హయత్నగర్, అబ్దుల్లాపూర్ మెట్ ప్రాంతాల్లో భారీగా వర్షపు నీరు రోడ్లపైకు చేరుకుంది. ముందు జాగ్రత్తగా నగరంలోని చాలా ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాను నిలిపివేశారు. వరుసగా కురుస్తున్న వానలతో హైదరాబాద్ అతలాకుతలమవుతుంది. తడిసి ముద్దవుతూ చిగురుటాకులా వణికిపోతుంది. ఈ దుస్థితికి కారణమేంటి? ప్రజలు ఇంత దారుణంగా అవస్థలు పడటానికి బాధ్యులెవరు? ఇప్పుడు అందరి మదిలో మెదులుతున్న ప్రశ్నలివే. దీని వెనుక సవాలక్ష కారణాలున్నాయని వినిపిస్తోంది. కబ్జాకోరులు, అక్రమార్కులు చెరువుల్ని ఆక్రమించేశారు. వీలైతే వెంచర్లు వేశారు, కుదిరితే బిల్డింగ్లు కట్టేశారు. దీంతో అనగనగా ఓ చెరువు అని చెప్పుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. జడివానకు జడుసుకోవాల్సిన సిచ్యువేషన్ వచ్చింది. నగరంలోని చెరువులు, కుంటల్లో 100 ఎకరాలను ఆక్రమించేశారు. ఈ ఆక్రమణలను కొంతమంది కాలనీలుగా మార్చేసి జనావాసాలుగా సామాన్యులకు అమ్మేశారు. ఈ కారణంగానే వాన పడితే వరద రూపంలో భయంకరమైన ముప్పు నగరవాసులను బెంబెలెత్తిస్తోంది. భారీ వర్షాలతో కొన్ని చెరువుల చుట్టూ ఉన్న 100 కొద్ది కాలనీలు తీవ్రమైన ముంపు సమస్యను ఎదుర్కొంటున్నాయి. ఒకప్పుడు హైదరాబాద్ నగరం, ఒకప్పుడు చెరువులు తోటలకు ప్రసిద్ధి. వేరువేరు ప్రాంతాల్లో నిర్మించిన గొలుసుకట్టు చెరువులతో హైదరాబాద్ పరిసరాలు పచ్చని పంటలతో ప్రాంతాల్లో లేఅవుట్లు చేసి అమ్మేశారు. ఆ లేఅవుట్లలో భవనాలు నిర్మించి ఇళ్లు విక్రయించారు. దీంతో వాన పడితే ఇళ్లు కొనుక్కున్న వాళ్లు నరకం చూస్తున్నారు.
ఎఫ్టిఎల్ పరిధిలో బంపర్ జోన్ లో భారీగా వచ్చిన నిర్మాణాలతో చెరువు పరిసర ప్రాంతాల వాసులు వరద ముంపునకు గురవుతున్నారు. ఎవరో చేసిన తప్పిదానికి మరొకరు నరకం అనుభవిస్తున్నారు. హైదరాబాద్ నగరంలో ఒకప్పుడు చాలా చెరువులు ఉండేవి. ఇప్పుడు ఆ గొలుసుకట్టు చెరువులన్నీ కనుమరుగయ్యాయి. వరద నీటితో అసాధారణ విధ్వంసాన్ని ఎదుర్కొంటోంది నగరం. వరదలతో బస్తీలు కాలనీలు నీట మునిగిపోతున్నాయి. చాలా అపార్ట్మెంట్లలో సెల్లాలు గ్రౌండ్ ఫ్లోర్ వరకు మునిగిపోయాయి. చిన్నపాటి వర్షానికి వరద ముప్పు పలువురు రాజకీయ నాయకులు 165 కాలనీలుగా మార్చివేసి జనవాసాలుగా సామాన్యులకు కమ్మేశారు. కాటేదాన్ సమీపంలోని జల్పల్లి పెద్ద చెరువు విస్తీర్ణం 299 ఎకరాలు కాగా సుమారు 100 ఎకరాలు ఆక్రమణకు గురయ్యాయి. వనస్థలిపురం సమీపంలోని హరిహరాపురం కాప్రై చెరువు విస్తీర్ణం 13 ఎకరాలైతే ఇందులో 3 ఎకరాలు అన్యక్రాంతమయ్యాయి. అప్పా చెరువు మొత్తం విస్తీర్ణం 14 ఎకరాలు కాగా ఏకంగా 10 ఎకరాలు ఆక్రమించుకున్నారు. బొమ్మలకుంట చెరువులో 8 ఎకరాలు అన్యక్రాంతమైతే అల్వాల్లోని చిన్నరాయుని చెరువు విస్తీర్ణం 17.25 ఎకరాలు కాగా 5 ఎకరాలు ఆక్రమణకు గురయ్యాయి. రామంతపురం పెద్ద చెరువు విస్తీర్ణం 26 ఎకరాలైతే ఏకంగా 13 ఎకరాలు ఆక్రమణలో ఉన్నాయి. మైలార్దేవపల్లి పల్లె చెరువు విస్తీర్ణం 39 ఎకరాలు కాగా ఆక్రమణలో 24 ఎకరాలున్నాయి. ఉప్పల్ నల్ల చెరువు మొత్తం విస్తీర్ణం 120 ఎకరాలు కాగా ఆక్రమణలో 70 ఎకరాలుగా ఉన్నాయి. మేడిపల్లి చెరువు విస్తీర్ణం 22 ఎకరాలు కాగా ఆక్రమణలో 12 ఎకరాలున్నాయని అధికారిక అంచనాలు వెల్లడిస్తున్నాయి. బాలాపూర్ చెరువు గండు కొట్టడంతో ఉప్పుగూడ శివాజీనగర్ చెత్రినాక జంగంపేట్ ప్రాంతాలు జలమయమయ్యాయి. మూసీ పరిసర ప్రాంతాలైన ఓల్డ్ మలక్పేట్లోని శంకర్ నగర్, మూసానగర్, కమలానగర్, వినాయక్ నగర్, అఫ్జల్ నగర్, పద్మానగర్లో బురద పేరుకుపోయింది. ఉప్పల్ రామంతపురం చెరువు వెనుక ఉన్న కాలనీలు, నల్ల చెరువు సమీప కావేరీ నగర్, శ్రీగిరి కాలనీ, శ్రీనగర్ కాలనీ, న్యూ భరత్ నగర్, సౌత్ స్వరూప్ నగర్, మల్లికార్జున నగర్, ధర్మపురి కాలనీల్లోనూ అదే పరిస్థితి. కాటేదన్ సమీప ఆలీనగర్లోని 1000 ఇళ్లను జల్పల్లి పెద్ద చెరువు, పల్లె చెరువు నీరు ముంచేసింది. మూసీ నదికి వరదలొచ్చాయి. ఆ వరదల్లో సుమారు 15,000 మంది ప్రాణాలు కోల్పోగా వరదల నివారణకు అప్పటి నిజాం నవాబ్ కీలక చర్యలు చేపట్టారు. మోక్షగుండం విశ్వేశ్వరయ్య సహకారంతో జంట నగరాలను అభివృద్ధి చేశారు. దీంతో ఆ తర్వాత వరదలు వచ్చినా ఏమీ కానట్లు భాగ్యనగరాన్ని రూపొందించారు. హైదరాబాద్లోని మూసీ నదికి 1908 సెప్టెంబర్ 26 నుంచి 3 రోజుల పాటు వరదలొచ్చాయి. దాదాపు 15,000 మంది ప్రాణాలు కోల్పోయారు. 20,000 ఇళ్లు నేలమట్టమయ్యాయి. నగరంలో ఉన్న 3 వంతెనలు అఫ్గల్గంజ్, ముస్సాలంజంగ్, చాదర్గఢ్ తెగిపోయాయి. మూసీ నది పూర్తిగా నిండిపోయింది. శివరు ప్రాంతాల చెరువులకు, కుంటలకు గండిపడి మూసీ నదిలో కలిశాయి. అనేక సంఖ్యలో చెట్లు నేలకొరిగాయి. మూసీ నది 60 అడుగుల ఎత్తులో ప్రవహించడంతో అఫ్జల్గంజ్ వద్ద నీటిమట్టం 11 అడుగులకు చేరింది. 36 గంటల్లో 16 సెంటీమీటర్ల వర్షపాతం నమోదై వర్షపు నీరు చాదర్గఢ్ దాటి
అంబర్పేట ఉరిసి వరకు అటు చార్మినార్ దాటి సాలిబండ వరకు ప్రవహించింది. అప్పటి పాలకుడు నిజాం మీర్ మహబూబ్ అలీ ఖాన్ నిరాశ్రయుల కోసం అనేక సహాయక చర్యలు ప్రారంభించి తమ సంస్థానాల్లోని భవనాల్లో ఆశ్రయం కల్పించాడు. అనేక ప్రాంతాల్లో వైద్య అన్నదాన శిబిరాలు ప్రారంభించాడు. ఈ వరదల తర్వాత జంట నగరాల అభివృద్ధి ప్రారంభమైంది. సాంకేతిక నిపుణుడు మోక్షగుండం విశ్వేశ్వరయ్య నగరాభివృద్ధికి ప్రణాళిక ఆధారంగా 1912లో 7వ నిజాం ఒక నగరాభివృద్ధి ట్రస్టును ప్రారంభించింది. వరదలను నివారించేందుకు ఒక వరద నివారణ వ్యవస్థను ఏర్పరచడంలో భాగంగా 1920లో మూసీ నదిపై ఒక నగరానికి 10 మైళ్ల ఎగువన ఉస్మాన్ నగర్ ఆనకట్టను, 1927లో మూసీ ఉపనదైన ఈసీ నదిపై హిమాయత్ సాగర్ అనే మరో జలాశయాన్ని నిర్మించారు. ఇవి రెండూ మూసీ నదికి వరదలు రాకుండా నివారించడంతో పాటు హైదరాబాద్ నగరానికి త్రాగునీటిని అందిస్తున్నాయి. వారం రోజులుగా కురుస్తున్న వర్షాలతో నగరమంతా అతలకుతలమైంది. కానీ పాత బస్తీలోని పలు పాత మొహలాళ్ల నివాసితులు తమ ప్రాంతాలకు ఇప్పటికీ వరద ముప్పు లేదని, దానికి నాటి నిజాం పాలకులు ఇంజనీర్ల కృషి కారణమని అంటున్నారు. చార్మినార్, మొఘల్పురా, కిల్వాట్, షా అలీబండా, ఫతే దర్వాజా, పురాణి హవేలీ, నుర్ఖాన్ బజార్, హుస్సేని ఆలం, దూద్బౌలి, ఇంజిన్ బౌలి, కోట్ల అలీజా, పత్తర్గట్టి, పంజేషా, పంచమొహల్లా, చంచల్గూడ, గాజీపురా, కార్వాన్, జియాగుడ, అఫ్జల్గంజ్, షీల్ఖానా, జుమేరాత్ బజార్ తదితర ప్రాంతాలు నిన్న మొన్నటి భారీ వరదల్లోనూ ముంపుకు గురికాలేదు. జనాభా అనేక రెట్లు పెరిగినప్పటికీ 100 ఏళ్ల క్రితం నిజాం కాలంలో నిర్మించిన డ్రైనేజీ వ్యవస్థ ఇప్పటికీ సమర్థవంతంగా పనిచేస్తోంది. వర్షం పడిన గంట అరగంటలోపే పాత బస్తీలోని అత్యధిక బస్తీల్లో నీరు డ్రైనేజ్ ద్వారా వెళ్లిపోతోంది. హైదరాబాద్ నగర పునర్నిర్మాణంలో సలహాలు ఇవ్వాలని, వరదల నుంచి నగర భవిష్యత్ రక్షణ కోసం ప్రతిపాదనలు రూపొందించాలని, నీటిపారుదలకు సంబంధించి సర్వం సిద్ధం చేయాలని కోరారు. 1911లో అధికారంలోకి వచ్చిన నిజాం మీర్ ఉస్మాన్ అలీఖాన్ నగరంలో మెరుగైన పౌర సౌకర్యాలను అందించడానికి సిటీ ఇంప్రూవ్మెంట్ బోర్డును స్థాపించి మోక్షగుండం విశ్వేశ్వరయ్య సూచనను అమలు చేశారు. ఆ కాలంలోనే పాత బస్తీలోని పలు ప్రాంతాల్లో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ వ్యవస్థతో పాటు వర్షపు నీరు వెళ్లడానికి రోడ్లపై ప్రత్యేక భూగర్భ నీటిపారుదల కోసం లైన్స్ ఏర్పాటు చేశారు. పెరుగుతున్న జనాభాను దృష్టిలో పెట్టుకుని డ్రైనేజీ నిర్మాణం, మూసి వరదల నివారణకు సమగ్ర కార్యాచరణ ప్రణాళిక అమలు, పురాణాపూల్ నుంచి చాదర్గట్ వరకు మూసీ నది పరివాహక ప్రాంతంలో రక్షణ గోడల ఏర్పాటు, డ్రైనేజీ మాస్టర్ ప్లాన్ పాలన పర్యవేక్షణకు నిపుణుల కమిటీ, ఓపెన్ డ్రైనేజీని భూగర్భ డ్రైనేజీ వ్యవస్థగా మార్చడం, డ్రంక్ సీవర్ మెయిన్స్, లెటరల్స్, సబ్ మెయిన్స్, మురుగు కాల్వల డిజైన్లను మోక్షగుండం విశ్వేశ్వరయ్య సన్నద్ధం చేశారు. లోతట్టు ప్రాంతాలు, ఎగువ ప్రాంతాల్లో డ్రైనేజీ వ్యవస్థ ఎలా ఉండాలో దిశానిర్దేశం చేశారు. జాయింట్స్, మలుపుల వద్ద పైప్లైన్ వ్యవస్థ ఎలా ఉండాలో డ్రాయింగ్స్ ద్వారా ముందస్తుగా కసరత్తు చేసి నిర్మాణాలు చేపట్టారు. నిజాం కాలంలో పగడ్బందీగా నిర్మించిన డ్రైనేజీ వ్యవస్థ నేటికీ చెక్కు చెదరకుండా ఉంది. దీంతోపాటు భూగర్భ అంతర్గత పైప్లైన్ల డిజైన్ వ్యవస్థ నేటికీ ఆయా ప్రాంతాలను వరద ముప్పు నుంచి కాపాడుతోందంటేనే ఆయన నిర్మాణ శైలి విశిష్టత వ్యక్తమవుతోంది. అయితే వీటిని నిర్వహించడంలో ప్రభుత్వాల నిర్లక్ష్యం వల్లనే వరదల ముప్పు సమస్య తలెత్తిందన్న అభిప్రాయం సర్వత్రా వినిపిస్తోంది. ప్రక్షాళన చేయకపోవడంతో పాటు మూసీ నదిలోనే చెత్త చెదారాల్ని వేస్తుండటంతో పూర్తిగా కలుషితమైపోయింది. సుమారు 70% మూసీ నది పరివాహక ప్రాంతాలు ఆక్రమణకు గురయ్యాయి. వరద నీరు పోటెత్తినా బయటకు వెళ్లే వీలులేనంతగా నిర్మాణాలు జరిగాయి. దీంతో వరద నీరు ఇళ్లల్లోకి ప్రవహించిందని ఇంజనీరింగ్ నిపుణులు చెబుతున్నారు. మూసీ నది పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో పాటు 100 ఏళ్ల నాటి డ్రైనేజీ వ్యవస్థను పట్టించుకోకపోవడం కూడా ఇందుకు కారణమని నిపుణులు అంటున్నారు. నగరంలో 5000 కిలోమీటర్ల మేర విస్తరించిన మురుగునీటి కాలువలు దశాబ్దాల క్రితం ఏర్పాటు చేసినవి కావడంతో వాటి సామర్థ్యం సరిపోవడం లేదు. పలుచోట్ల మురుగునీటి పైప్లైన్లలో నిర్మాణ వ్యర్థాలు పోగుపడ్డంతో భారీ వర్షం కురిసిన ప్రతిసారి మ్యాన్హోళ్లు ఉప్పొంగుతున్నాయి. అలాగే 1500 కిలోమీటర్ల మేర విస్తరించిన నాలాలపై సుమారు 8000 ఆక్రమణలను తొలగించడంలో నిర్లక్ష్యం కనిపిస్తోంది.
హైదరాబాద్ దక్షిణ ఉత్తర వైపుల నుంచి వరద నీరు మూసీ నదికి చేరాలి. గొలుసుకట్టు చెరువులు వాటిని కలుపుతూ ఉన్న నాలాల ద్వారా వర్షపు నీటి ప్రవాహం సాఫీగా సాగాలి. గతంలో 20-30 అడుగుల వెడల్పున్న నాలాలు ప్రస్తుతం 4-5 అడుగుల మేర తగ్గాయి. దీంతో వర్షపు నీరు వెళ్లే పరిస్థితి లేదు. గ్రేటర్లో 390 కిలోమీటర్ల మేర ఉన్న ప్రధాన రహదారులపై 12,000కు పైగా ఆక్రమణలు ఉన్నట్టు అనధికారిక సమాచారం. వీటిని తొలగించి నాలాల విస్తరణ చేపట్టాలంటే 10,000 కోట్లు అవసరమని అంచనా వేశారు. తొలగింపుకు తొలివిడత 230 కోట్లతో 842 ఆక్రమణలు తొలగించాలని నిర్ణయించారు. మూడేళ్ల క్రితం ప్రారంభమైన పనులు 30% కూడా పూర్తి కాలేదు. పాత బస్తీ వెస్ట్ జోన్లోని కొన్ని నాలాలు మినహా ఇతర ప్రాంతాల్లో విస్తరణ పనుల్లో ముందడుగు పడలేదు. భాగ్యనగరం ఈ పేరు వింటేనే అందరి మది పులకరిస్తుంది. ఇప్పుడు అదే మాట అందరినీ వణికిస్తోంది. హైదరాబాద్లో వరద బీభత్సం ప్రస్తుత నగర పరిస్థితిని మరోసారి కళ్ల ముందుకు తెచ్చినట్లయింది. నిజాం కాలం నాటి నిర్మాణాలను ఒక్కసారి పరిశీలిస్తే ఇప్పుడు ఏం చేయాలో అర్థమవుతుందన్నది నిపుణుల సూచన. ఇప్పటికైనా అందరి భాగ్యనగరాన్ని కాపాడుకునే ప్రయత్నం జరుగుతుందని ఆశ.